Sri Gurubhyo Namaha Harihi Om Lakshmim Kshira Samudra Rajatanayam Sri Rangadhameshwarim Dasi Bhuta Samasta Deva Vanitam Lokaika Deepam Kuram Sriman Mandakatakshalabda Vibhava Brahmendra Gangadharam Tvam Trailokya Kudumbinim Sarasijam Vande Mukundapriyam Shuddha Lakshmir Moksha Lakshmi Jaya Lakshmi Saraswati Sri Lakshmir Varalakshmi Cha Prasanna Mama Sarvada Mango Mobile TV Prekshakulaku Namassumanjali Mantra Pushpam Karyakramaniki Sadara Suswagatam Mantra Pushpamlo Ee Roju Lakshmi Kataakshaniki Etuvanti Vidhanalanu Avalambinchali Etuvanti Vidhanalanu Anusarinchali Ye Mantranni Pathinchali Taditara Visheshalanni Kuda Ippudu Cheppukundam Lakshmi Devi అందరికి పరిచయం ఉన్నటువంటి దేవత ప్రతి ఒక్కరికి కూడా ధనం అవసరం ధనం మూలం ఇదం జగత్ అని శాస్త్రం అంటే ఈ జగత్ అంతా కూడా దానికి ప్రధ ఆధారమైనటువంటిది లక్ష్మి అని తెలుసు అటువంటి ధనానికి అధిదేవత అయినటువంటి అమ్మవారు లక్ష్మీదేవి కనుక లక్ష్మీదేవి కటాక్షం మనకు ఎల్లవేళలా ఉంటే గనక మనము అపరిమితమైనటువంటి ధనవంతులం అవడానికి అవకాశం ఉంటుంది లేదా మనం చేసేటువంటి ఉద్యోగంలో గాని వ్యాపారంలో గాని అమ్మవారి అనుగ్రహం చేత అభివృద్ధిని మనం పొందగలుగుతాం అయితే అటువంటి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మరి ఎటువంటి విధానాలను ఆచరించాలి అంటే ఏ ఇంట్లో అయితే నిత్యము ఇల్లాలు అయినటువంటి స్త్రీ శోకిస్తుందో అంటే ఏడుస్తుందో కంట తడి పెడుతుందో అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని మన పెద్దలు చెప్పడం జరిగింది అంటే గృహిణి సాక్షాత్తు ఇంటికి ఇల్లాలు మహాలక్ష్మిగా అభివర్ణిస్తారు అటువంటి గృహలక్ష్మి అని కూడా చెబుతూ ఉంటారు ఇల్లాలిని అటువంటి గృహలక్ష్మి అయినటువంటి ఇల్లాలు ప్రతిరోజు కూడా సంతోషంగా ఆనందంగా గడపాలన్నమాట అట్లా సంతోషానికి దూరమై ప్రతినిత్యము ఏడిస్తూ కంట తడి పెడుతూ ఉంటే గనక గృహలక్ష్మి కంట తడి పెడితే ఆ ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుంది లక్ష్మీదేవి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది కనుక ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఆచరించాల్సినటువంటి విధానం ఏంటంటే గృహలక్ష్మి అయినటువంటి ఇల్లాలు స్త్రీమూర్తి ఎప్పుడు కూడా ఇంట్లో శోకించకుండా నిత్యం సంతోషంగా కళకళలాడుతూ ఉండాలి ఇది మొట్టమొదటి విధానం ఇంకా ఆ ఇల్లాలు ఆచరించాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉన్నాయి అంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగడానికి ఇంటి గృహలక్ష్మి అయినటువంటి ఇల్లాలు ఆచరించాల్సినటువంటి విధానాల్లో రెండవ విధానం ఏంటి అంటే ప్రతి శుక్రవారం రోజున ఖచ్చితంగా ఆ ఇల్లాలు తలస్నానాన్ని వేకువ జామునే సూర్యోదయం కావడం కంటే ముందుగానే లేచి చక్కని స్నానాన్ని అభ్యంగన స్నానాన్ని ఆ రోజున శుక్రవారం రోజున తలస్నానాన్ని ఆచరించాలి వేకువ జామునే ఎందుకు లేవాలి అంటే సూర్యోదయం కంటే ముందు లేవడం ద్వారా అట్లా లేచినటువంటి వారిపైన దేవత అనుగ్రహం ఉంటుంది కనుక సూర్యుడు రాకముందే లేచి ఆ రోజున చక్కగా తలస్నానాన్ని ఆచరించాలి ఇది రెండవ విధానం ఇక ఇంటి గుమ్మం ముందు చక్కగా కళ్ళాపి చల్లి రంగవల్లికలు అనగా చిత్రమైనటువంటి రంగుల చేత మంచి ముగ్గులను ప్రతిరోజున పెట్టాలి ప్రతిరోజున వీలుగాని పక్షంలో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం రోజున ఇంటికి ఉన్నటువంటి గడపను శుభ్రంగా కడిగి
ఆ గడపకి పసుపు రాసి ఇంటి ముందు రంగవల్లికల చేత చక్కని ముగ్గులను వేయాలన్నమాట. శుక్రవారం రోజున ఆ లక్ష్మీదేవికి, అమ్మా ఈ రోజున మా ఇంట్లోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను, మా ఇంటికి ఈ రోజున వేయించేయి అన్నట్టుగా మనము చక్కని రంగుల రంగవల్లికలను ఆ రోజున వేసుకోవాలి. అంటే అమ్మవారిని ఇంటికి రమ్మని పిలుస్తున్నాం కదా, అటువంటి దేవతామూర్తి అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంటికి రావాలి అంటే ఇల్లు కలకలలాడుతూ ఉండాలి కదా, రంగవల్లికల చేత గృహం శోభిస్తూ ఉండాలి. కనుక అట్లా కళ్ళాపి జల్లి మంచి ముగ్గులు పెట్టాలి. ఇల్లు కూడా ప్రతి శుక్రవారం రోజున ఇంటిని విధిగా శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఇవి కనీసంగా ఆచరించాల్సినటువంటి ధర్మాలు. ఇక ఆ తర్వాత ఆ ఇంటి గృహలక్ష్మి ఆచరించాల్సినటువంటి నాలుగవ విధానం ఏంటి అంటే, ప్రతి శుక్రవారం రోజున విధిగా దేవతామూర్తికి అంటే లక్ష్మీదేవికి అర్చన చేసినటువంటి కుంకుమను మాత్రమే తన నుదుటిన ఆ రోజున పెట్టుకోవాలి. శుక్రవారం రోజున ప్రతి స్త్రీ కూడా ప్రతిరోజు కుంకుమనే ధరించాలి. కుంకుమలో లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది, అటువంటి లక్ష్మికి నిలయమైనటువంటి కుంకుమ కనుక కుంకుమం శోభనం దివ్యం అని మంత్రం ఉంటుంది. కనుక కుంకుమను పెట్టుకోవడం వల్ల నుదురు దివ్యంగా శోభిస్తూ ఉంటుంది. కనుక లక్ష్మీదేవికి చిరునామా కుంకుమ కనుక అటువంటి లక్ష్మీదేవికి ప్రీతి పాత్రమైనటువంటి కుంకుమను విధిగా ప్రతి స్త్రీ ప్రతిరోజురా పెట్టుకోవాలి. కనుక అటువంటి కుంకుమను విధిగా శుక్రవారం రోజున కూడా ధరించాలి. శుక్రవారం రోజున కుంకుమను ధరించకుండా మరి ఏ ఇతరత్ర అయినా కానీ స్టిక్కర్ల లాంటి వాటిని పెట్టుకుంటే గనక లక్ష్మీ తాండవం ఇంట్లో జరగదు, లక్ష్మీ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాలను ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాలి. ఇట్లా నుదుటన కుంకుమను పెట్టుకున్న తర్వాత భర్తకు ఆయుష్ పెరగడానికి పాపిట పైన కూడా అటువంటి కుంకుమను పెట్టుకోవాలి, నుదుటి పైన మరియు పాపిట పైన. అంటే స్త్రీమూర్తికి కావలసినటువంటి ధనం అంటే ఏమిటి అని అంటే, భర్తకు ఆయుష్ పెరగడం మాంగళ్యమే ఆ స్త్రీమూర్తికి ధనం ఐశ్వర్యం అని పురాణాలు చెబుతున్నాయి. వివాహమైనటువంటి ఆ ఇల్లాలికి సౌమంగళ్యం కంటే కూడా మంచి ఆస్తిపాస్తులు ఇంకేముంటాయో చెప్పండి అండి. కనుక భర్త సంపూర్ణమైనటువంటి ఆయుష్తోటి ఉండడానికి కుంకుమను ఆ రోజున నుదుటిపైన మరియు పాపిటపైన ధరించాలి. ఆ తర్వాత ఇంట్లో ప్రతిరోజున దీపారాధన చేసుకోవాలి. అంతేకాకుండా శుక్రవారం రోజున పెట్టుకునేటువంటి దీపము ఉత్తరముఖంగా ఉండేట్టుగా చూసుకొని అట్లో దీపంలో ఆవు నెయ్యి వేసుకొని విధిగా శుక్రవారం రోజున ఖచ్చితంగా ఆవు నేతి చేత దీపారాధన చేసుకోవాలి. అందులో మూడు వత్తులు వేసి ఉత్తరముఖంగా దీపం ఉండేట్టుగా చూసుకొని అటువంటి దీపాన్ని వెలిగించుకొని భో దీప దీప రూపస్త్వం కర్మసాక్షీ అవిఘ్నకృతు యావత్ రాత్రి సమాప్తి స్యాత్ తావత్ ఉజ్వల సుస్థిర అన్నటువంటి మంత్రం చెప్పి ఆ దీపానికి పంచోపచార పూజలు చేసి ఆ రోజున శుక్రవారం రోజున లక్ష్మీ పూజకు ఉద్యుక్తురాలు కావాలి ఆ ఇంటి స్త్రీ. అంటే తమకు తోచిన విధంగా లక్ష్మీదేవిని పూజించుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర నామాలు కానీ, లక్ష్మీ సహస్రనామాలు కానీ, కనీసం లలితా సహస్రనామాలు కానీ ఇట్లా అమ్మవారిని పూజించి లక్ష్మీదేవికి ఆ రోజున ప్రీతిపాత్రమైనటువంటి బెల్లం చేత చేసినటువంటి పాయసం కానీ, పాల చేత చేసినటువంటి పాయసమును కానీ ఆ రోజున అమ్మవారికి నివేదన చేయాలి. దధ్యన్న ప్రీతమానస అని లక్ష్మి లలిత సహస్రనామాలలో అమ్మవారిని కీర్తిస్తూ ఉంటుంది. లలితా సహస్రనామం అంటే పెరుగుతో చేసినటువంటి అన్నం నివేదనం చేయం కానీ గుడాన్న ప్రీతమానస అని కూడా వస్తుంది. కనుక గుడం అంటే బెల్లం, కనుక బెల్లంతో చేసినటువంటి పాయసమును ఇటువంటి పాయసాలను ఆ రోజున పూజ అయిన తర్వాత విధిగా నివేదన చేసుకోవాలి. ప్రతి శుక్రవారం రోజున చక్కని చీర కట్టుకొని అంటే పట్టు చీరల్లాంటి మంచి చీరను కట్టుకొని తాను సాక్షాత్తు అమ్మవారికి ప్రతిరూపంగా కనిపించేట్టుగా తానే అమ్మవారుగా ఎవరైనా చూస్తే మీ లోపలనే ఆ స్త్రీమూర్తి లోపలనే అమ్మవారు కనిపించేట్లుగా ఆ రోజున అలంకరణ చేసుకోవాలి. తలలో పూలు పెట్టుకోవడము విధిగా, చేతులకు గాజులు వేసుకోవడము, కాళ్లకు మెట్టెలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీయకపోవడం అనేటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి. ఈ నవీన కాలంలో ఆధునికమైనటువంటి ఈ కాలంలో
స్త్రీమూర్తులు, వివాహమైనటువంటి స్త్రీలు ఏం చేస్తున్నారంటే వివాహమైన తర్వాత మంగళసూత్రాన్ని కూడా తీసి పక్కన పెడుతున్నారు. రెండవ రోజునే మెట్టెలు, చేతికి ఉన్నటువంటి గాజులన్నీ కూడా తీసిపెట్టుకుంటున్నారు. ఇవన్నీ ఎవరు తీస్తారు అని అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ మాత్రమే తీస్తుంది. కనుక మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే భర్త మనకు స్త్రీమూర్తికి మాంగళ్యం అంటే ఐశ్వర్యంతో సమానం. కనుక ఆ స్త్రీమూర్తికి ఈ ఐదవతనానికి మించినటువంటి ఐశ్వర్యం ఏదీ లేదు. కనుక ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ మాంగళ్యాన్ని కానీ, కాళ్ళకి మెట్టెలు కానీ, చేతులకు గాజులు కానీ తీయకపోవడం అలవాటు చేసుకోవాలి. ఎవరైతే ఇట్లా ఈ చేతులకి గాజులు, కాళ్ళకి మెట్టెలు, మంగళసూత్రము, బొట్టు ఇవన్నీ పెట్టుకోరో, వివాహమయ్యి కూడా భర్త ఉన్నటువంటి స్త్రీలు ఇటువంటి విధానాన్ని ఆచరించరో, అటువంటి ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి నిత్యం విధిగా ఆచరించాల్సినటువంటి ధర్మాలు. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా స్త్రీమూర్తులే కాకుండా పురుషులు కూడా, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, మిగతా వారందరూ కూడా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి సంపుటీకరణతో చేసినటువంటి మూల మంత్రాన్ని ఇప్పుడు చెబుతాను. అటువంటి మూల మంత్రాన్ని యథాశక్తిగా భక్తి శ్రద్ధల చేత ప్రతి ఒక్కరూ కూడా కనీసము 108 పర్యాయములు కానీ, ఆ విధంగా 108 పర్యాయములు వీలుగానే పక్షంలో 27 పర్యాయములు కానీ ఈ లక్ష్మీదేవి మూల మంత్రాన్ని ప్రతి శుక్రవారం రోజున కానీ ప్రతి రోజున కానీ జపిస్తూ ఉంటే కనుక అటువంటి వారి యందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ప్రసరిస్తుంది. ఇది ముమ్మాటికి వాస్తవమైనటువంటి నిజం. ఇక ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క మూల మంత్రాన్ని చెప్తాము, శ్రద్ధగా వినండి, అందరూ కూడా శ్రద్ధగా అవలంబించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రము అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మూల మంత్రము. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ యాగాలు ఏమి చేసినా కానీ, లక్ష్మీ హోమాలు ఏం చేసినా కానీ ఈ మూలమంత్రం చేత హవనాన్ని చేస్తూ ఉంటారన్నమాట. ఈ మూలమంత్రం చెప్పుకుంటూ కమలములు కానీ, గులాబీ పూలు కానీ, తేనెతో కూడినటువంటి కమలాలు కానీ అమ్మవారికి హవనంలో వేస్తూ ఈ మంత్రాలను చెబుతూ ఉంటారు. అటువంటి మంత్రాల ద్వారా ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మనకు వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ మంచి అభివృద్ధి జరుగుతుంది. ఇది ముమ్మాటికి వాస్తవం అన్నమాట. కనుక ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా విధిగా చదవండి, విధిగా పారాయణ చేయండి. అశక్తులైనటువంటి వారు, ఈ మంత్రాన్ని చదవలేనటువంటి వారు బ్రాహ్మణుడి చేత ప్రతిరోజు కానీ లేదా ఒక్కసారైనా కానీ 100 పర్యాయములు ఈ మంత్రాన్ని జపించుకుని మీ గోత్ర నామాల చేత ఈ లక్ష్మీనామ మూల మంత్రాన్ని జపించుకున్నట్టుగా చేయించుకుని ఆ తర్వాత దాంట్లో దశాంశాన్ని తర్పణము, దాంట్లో దశాంశాన్ని హవనాన్ని వినియోగించినట్లయితే ఈ విధంగా శ్రద్ధగా భక్తులతో, భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఈ మంత్రాన్ని సాధన చేస్తారో లక్ష్మీదేవి కటాక్షానికి పాత్రులవుతారు. మళ్ళీ కలుద్దాం, మరిన్ని విశేషాలను చెప్పుకుందాం. నా పేరు శ్రీకాంత్ శర్మ. మీకు ఎటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి సందేహాలున్నా కానీ, జ్యోతిషపరమైనటువంటి సందేహాలున్నా, వివాహ ముహూర్తాలు మొదలైన ఎటువంటి ముహూర్తాల కోసం అవసరమైనా కానీ మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేసి మీ సమస్యలన్నీ కూడా నివృత్తి చేసుకునవచ్చు. నా ఫోన్ నంబరు 9849485645. నా ఈమెయిల్ ఐడి msk.sharma108@gmail.com. మళ్ళీ కలుద్దాం. శుభం భవతు. లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు.